ఇప్పుడు చంద్రబాబు కేసుల్లో ఏదైతే ఇసక మధ్యం కుంభకోణం కుంభకోణం జరగలేదంటే అంతకంటే మూర్ఖుడు మరెవడూ లేడు ఎందుకంటే బెల్ట్ షాపుల రద్దని మొదటి సంతకం పెట్టినటువంటి చంద్రబాబు ఆ తర్వాత బెల్ట్ షాపులు విపరీతంగా పెంచేశారు పైగా ప్రతి మధ్యం దుకాణానికి పక్కన పర్మిట్ రూమ్ కూడా ఇచ్చారు ఏ డబ్బులు ఇవ్వకుండా అట్లా ఇస్తారా ఇసక ఉచితం అన్నటువంటి పేరుతో అడ్డకోలుగా దోచిపెట్టారు కాకపోతే అవి రెండిట్లో నిరూపించడం అంటే ఆ కింద తిన్నటువంటి వాటికి సంబంధించిన డబ్బులు తన దగ్గరికే వచ్చినాయి అన్నది నిరూపించడం అయితే కష్టం అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అయితే దాంట్లో తప్పేమీ జరగలేదని ఈనాడు జ్యోతి బుకాయిస్తూ వస్తున్నాయి రాస్తూ వస్తున్నాయి నిరూపించలేరు అని చెప్పడంలో తప్పలేదు తప్పే జరగలేదని ఇప్పుడు ఆ లెక్కనైతే ఇవాళ జగన్ కేసులలో సంబంధించి ఓ పక్కన విచారణ జరగట్లేదని వార్తలు రాశారు కదా జగన్ కేసులు ప్లస్ రవి రామకృష్ణరాజు పిటిషన్ వేసిందండి సుప్రీంకోర్టులో విచారణ జరగట్లేదని వాస్తవంగా జగన్ వెళ్ళట్లేదు అన్నది వాస్తవం ఎందుకంటే ఎగ్జంప్షన్ తీసుకున్నాడు మెయిన్ విచారణకి తను వస్తానని మిగతా విచారణకి తన తరపున తన లాయర్ అటెండ్ అవుతాడని కాబట్టి ఆ ఎగ్జంప్షన్ తీసుకున్నాడు తప్పించి విచారణ జరిగిపోతుంది అనడానికి సాక్ష్యం ఈ వార్త ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హిందూ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి లబ్ధి పొందారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ శుక్రవారం తెలిపింది పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవని అంతర్గతంగా ఉంటాయని చెప్పింది ప్రాజెక్టులో పూర్తయిన విల్లాలను వైవి సుబ్బారెడ్డి వసంతకృష్ణ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులకు సన్నిహితులకు కేటాయించి లబ్ధి పొందారని వివరించింది తనపై పెట్టిన హిందూ హౌసింగ్ బోర్డు కేసును కొట్టేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసింది దీని మీద జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒక్క పైసా చెల్లించకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారు ఒకే కంపెనీకి అర్హత ఉండదని కన్సార్టియంగా ఏర్పడి ప్రాజెక్టును దక్కించుకున్నారు గచ్చిబౌలిలో 4.29 ఎకరాల ప్రాజెక్టును హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రతిపాదన మేరకు ఎస్పీవీగా వసంత ప్రాజెక్ట్స్కి గృహ నిర్మాణ మండలి కేటాయించింది ఎస్పీవీలో హిందూ ఎంఓసీ యూనిటీ సోమ కంపెనీలకు వాటాలు ఉన్నాయి అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసే నాటికి వసంత ప్రాజెక్ట్స్లో కృష్ణప్రసాద్ తల్లి హైమావతికే వాటాలు ఉన్నాయి వసంత ప్రాజెక్ట్స్లో తాము ఎప్పుడు వాటాదారు కలిగామని దాంతో కలిసి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదంటూ ఎంబసీ గ్రూప్కి చెందిన ఏటీ గోపినాథ్ వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి కృష్ణప్రసాద్ల మధ్య 2007లో అవగాహన ఒప్పందం కుదిరినట్టు పిటిషనర్ న్యాయవాది చెప్తున్నారు కానీ 2005 నుంచి వసంత ప్రాజెక్ట్స్తో వైవికి సంబంధాలు ఉన్నాయి వైవి కంపెనీ వసంత ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులుగా శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన చిట్కో కంపెనీ కోకట్పల్లిలో 50 ఎకరాలకు అదనంగా మరో 15 ఎకరాలు కేటాయించారు ప్రాజెక్టులో వైవి సుబ్బారెడ్డి భాగస్వామిగా చేరినప్పుడు ముందుగా గృహ నిర్మాణ మండలి అనుమతి తీసుకోవాల్సినా తీసుకోలేదని చెప్పారు ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని దీనికి సంబంధించిన నిబంధన ఒప్పందంలో ఎక్కడుందో చెప్పాలన్నారు ఒప్పందం వివరాలను తదుపరి విచారణ సమర్పిస్తామని సిబిఐ న్యాయవాది చెప్పారు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ తరపు న్యాయవాది చెప్తున్నారు ప్రతి అంశాన్ని ఫైళ్లు స్పష్టంగా చెప్తాయన్నారు అంతకుముందు వైవి తరపున సీనియర్ న్యాయవాది కె వివేకరెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఎట్లాంటి ముడుపులు ఇవ్వలేదు ప్రయోజనం పొందలేదు విఫల ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి నష్టపోయారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు తోడల్లుడు అన్న కారణంగా ఈ కేసులో ఇరికించారు పైసా ఇవ్వకుండా ప్రాజెక్టులో 50% వాటా పొందారన్న అవాస్తవం కొకటపల్లిలో చిట్కోకు 2005లో అదనంగా 15 ఎకరాలను కేటాయించారు అయితే వసంత ప్రాజెక్ట్స్ అవగాహన ఒప్పందం 2007లోనే కుదిరింది అందువల్ల ఈ ఒప్పందం వల్లే ప్రభుత్వం కేటాయించిందన్న వాస్తవం కాదు మాకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు వాంగ్మూలం ఇవ్వలేదు సిబిఐ కూడా ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు అందువల్ల కేసు కొట్టేయాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ నెల 10వ తేదీకి వాయిదేశారు వాదనలు వినిపించే సమయంలో సిబిఐ న్యాయవాదికి సహకరించడానికి సిబిఐ అధికారి లేకపోవడంతో విరామం తీసుకున్నారు దీంతో స్పష్టమైన వివరాలతో నోటు రూపొందించుకుని వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు అంటే ఇదంతా జరుగుతోంది ప్లస్ ఇక్కడ అంతే సేమ్ తినుంటే సాక్ష్యాలు ఉండవు ఇక్కడ ప్రతిదానికి ఖచ్చితంగా ఏదో లింక్ ఉంటుంది ఎందుకని ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు ఎట్టేసుకుంటారా ఎవరో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా సంథింగ్ జరిగి ఉండాలి కానీ నిరూపణ ఎట్లా అవుతుంది కాబట్టి అదైనా ఇదైనా ఒకటే అలా అంటే అలా కాదంటయి ఈనాడు జ్యోతి సాక్షి కూడా అంతే అంటుంటుంది